వారికి కొత్త వారికి అవకాశం కోరుచున్నాము. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ప్రారంభించుకోవటము, మరి చాలా పెద్ద ఎత్తున కూడా మన గుంటూరు వెస్ట్ నుంచి నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తరలివచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి మరి బ్లెస్ చేసి మీ విషెస్ని తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి కన్నుల పండుగగా మనం ఈ న్యూ ఇయర్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 4.5 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారి పాలనలో ఈ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలను అందించడము, ప్రజలందరికీ కూడా చిన్నారులందరికీ కూడా మంచి విద్యని అందిస్తూ మరి అన్ని విధాలుగా కూడా వ్యవసాయ రంగం పట్ల కూడా మరి ఎంతగానో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులందరికీ కూడా అండగా ఉండి ఒక భరోసాగా ఉండి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజలందరి కుటుంబాల్లోనూ ఎంతో సంతోషం నెలకొన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ న్యూ ఇయర్ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జగనన్న పాలనలో జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఎక్కడికక్కడ కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా తరఫున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా కొద్ది రోజుల కిందే బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల నుంచి కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి అందరి నాయకులతో కూడా ఉన్నటువంటి అందరితో కూడా కలుపుకొని మరి ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలందరితో కూడా అన్ని డివిజన్లకు సంబంధించి అన్ని వార్డులకు సంబంధించి కూడా మరి ఏ డివిజన్కి ఆ డివిజన్ వరకు కూడా మరి నేను బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా అందరితో కూడా సమావేశం అవడం జరిగింది. మరి అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి కూడా మరి ఒక రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీసు
అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి, అలాగే ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్ గురించి కూడా మరి నాయకులందరితో కూడా కార్యకర్తలతో సమావేశమై ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి వరుసగా మరి ఈ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి మా గుంటూరు వెస్ట్ ప్రజలందరూ కూడా వారు నన్ను ఒక తోబుట్టువుగా, ఇంటి ఆడపడుచులాగా, ఒక చెల్లిలాగా, అక్కలాగా అందరూ కూడా పంచుతున్నటువంటి ప్రేమాభిమానాలు, చూపిస్తున్నటువంటి అభిమానం, ఇస్తున్నటువంటి ధైర్యం నాకు ఎంతగానో నమ్మకం అనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుంటూరు వెస్ట్ పంపిస్తూ ఒకటే మాట అన్నారు, రజనమ్మ గుంటూరు వెస్ట్లో బలమైన నాయకత్వం ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు, మీరు ముందుండి నడిపించి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయమని ముఖ్యమంత్రి గారు ఒక ఇక్కడున్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఒక నమ్మకంతో నన్ను ఇక్కడికి మరి పంపించడం జరిగింది. నాకు నమ్మకం అనిపిస్తూ ఉంది. మీ అందరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు, మీలో పార్టీని గెలిపించుకోవాలనే ఒక కమిట్మెంటు అందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఇక్కడున్నటువంటి ప్రజల మన్ననలతో మరి వరుసగా మనము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసుకుంటూ మరి ఏ విధమైనటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు, కార్యకర్తలతో ఏ విధంగా మనం మమేకమై ముందుకు వెళ్తున్నామో అందరికి కూడా తెలుసు. మరి వరుసగా మనం ఇలా పనిచేసుకుంటూ పోతుంటే మరి నిన్న అర్ధరాత్రి ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలు నడుస్తూ ఉన్నాయి, మరి నిన్న అర్ధరాత్రి ఏదైతే టీడీపీ వాళ్ళు ఒక రౌడీ మూకల్లాగా, గూండాల్లాగా ఏ విధంగా కూడా ఇక్కడ మనము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ప్రారంభించుకుంటున్నామని తెలిసి ఇక్కడ ఏ విధమైనటువంటి రౌడీయిజము, ఏ విధంగా మరి రాళ్లతో దాడి చేసి ఆఫీస్ మీద అద్దాలు పగలగొట్టి ఆఫీస్ ప్రెమిసెస్ని అంతా కూడా ఏ విధంగా అల్లకల్లోలం చేస్తూ ఉన్నారో చేశారో మీ అంతా కూడా చూశారు. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ గుంటూరు వెస్ట్ ప్రజలందరూ కూడా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉన్నటువంటి ప్రజలు, ఒక డిసిప్లిను, ఒక డిగ్నిటీతో ఉన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీ ఇది. మరి ఇలాంటి చోట ఎంత యాంబిగ్యుటీని, ఎంత మీన్ యాటిట్యూడ్ని మరి టీడీపీ వాళ్ళు వాళ్ళ యొక్క రౌడీయిజంలో నిన్న వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలే మనకు అర్థమవుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇక్కడున్నటువంటి మన గుంటూరు ప్రజలు కావచ్చు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యులు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడున్న ప్రజల్ని కూడా నేను గమనించమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మాకేమి రౌడీయిజాలు కానీ, ఇలాంటి గూండాయిజాలు కానీ మా నేచర్ కాదు, మా కల్చర్ కాదు. మా నాయకుడు జగనన్న ముఖ్యమంత్రి గారు ఎంతో క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల కష్టాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు అన్ని విధాలుగా కూడా ప్రతి కుటుంబానికి భరోసానిస్తూ, ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి మాకు కూడా అలాంటి చిత్తశుద్ధి, మరి మాకు కూడా అలాంటి క్రమశిక్షణతో కూడి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ దిశగానే మేమంతా కూడా నడుచుకుంటాము. మరి ఇలాంటి నేచర్ కానీ, ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ కానీ, ఇలాంటి మీన్ యాటిట్యూడ్ కానీ ఏదైతే టీడీపీ వాళ్ళు నిన్న ప్రదర్శించారో అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. అధికార దాహం కోసము ఈరోజు ఒక బీసీ మహిళను నన్ను గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఈరోజు బాధ్యతలు అప్పగిస్తే, మరి ఈరోజు పట్టుమని 4 రోజులు కాకముందే ఇంతటి రౌడీయిజానికి మరి టీడీపీ వాళ్ళు పాల్పడుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఓటమి భయంతోనే ఇలాంటివి అలజడ్లు, ఇలాంటి రౌడీయిజము, ఇలాంటివన్నీ కూడా చేష్టలు చేస్తూ ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎవరిని కూడా ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు ఎవరిని కూడా మేము వదిలిపెట్టము. మా జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము. అలాగే మాకు మేము కూడా వచ్చి మీ మీద దాడి చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా చేయలేక కాదు, కానీ మాదా నేచర్ కాదు, మాదా కల్చర్ కాదు, మాదా విధానం కానే కాదు. మేము ఏదున్నా కూడా శాంతియుతంగా
చాలా శాంతియుతంగా ఏదైనా ఉంటే మేము అందరం కూడా ప్రజల మద్దతుతో ఇక్కడ గుంటూరు వెస్ట్కు సంబంధించినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా మీరు ఇలాంటి ఎన్ని రౌడీజాలు చేసినా కూడా మేమందరం కలిసికట్టుగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మాకు క్షేత్రస్థాయిలో ప్రజల్లో మాకు మద్దతు ఉంది, ప్రజలందరిలో మాకు యాక్సెప్టెన్సీ ఉంది. మేము చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, మేము ఇస్తున్నటువంటి మా పార్టీ మేము అమలు చేస్తున్నటువంటి వెల్ఫేరిజం మీద కావచ్చు, మాకు నమ్మకం ఉంది, ప్రజల మనసులో మాకు స్థానం ఉంది, ప్రజలందరిలో కూడా ఒక మంచి ఆలోచన, ఒక మద్దతు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీలాగా ఏమి కూడా టీడీపీ వాళ్లకు ఈరోజు ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో పూర్తి స్థాయిలో కూడా టీడీపీ ఉనికి కోల్పోయి మరి ఇలాంటి ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి దాడులకు దిగజారుతున్నారంటే ఇది దేనికి నిదర్శనమో ఒకసారి మీరే ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా ఇక్కడున్నటువంటి మన గుంటూరు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు ఇంత రౌడీయిజము, ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి ఒక క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా దాడులకు పాల్పడుతూ ఒక మహిళగా ఈరోజు ఒక బీసీ మహిళగా ఈరోజు నేను ఇక్కడ నుంచి నిలబడి పోటీ చేయబోతా ఉంటే ఈ విధంగా చేస్తున్నారంటే ఇలాంటి వాళ్లకు మనం అధికారం కట్టబెడితే ఒక్కసారి ఆలోచన చేయండి ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు అధికార దాహం కోసము ఇప్పుడే ఈ విధంగా పాల్పడుతున్నారంటే ఇక వీళ్ళకి అధికారం వస్తే వాళ్ళు ఏమవుతారు, ఏం చేస్తారు, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు అన్ని వాస్తవాలు వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎవరు ఏ నేచర్ గల వాళ్ళు, ఎవరు ఏ యాటిట్యూడ్తో ఉన్నారు, ఎవరికి ప్రజల్లో మద్దతు ఉంది అనేది స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మా ఉద్దేశం ఒక్కటే, ఇక్కడ మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రజాసేవ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఆ విధంగానే ఆ దిశగానే మేమంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నాము. మేము వీలైనంత వరకు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని కష్టాలలో కూడా వారికి తోడుగా, మద్దతుగా, అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి. బాలల్లో ఒకరిలాగా ఈరోజు వాళ్ళ కష్టంలో ఒకరిలాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా ఈరోజు మేము మమైకమై వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలా మేము వెళ్తూ ఉంటే ఒక గుంటూరు బెస్ట్ని ఒక బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలాగా మా ఆలోచనల నుండి మేము అడుగులు వేస్తూ ఉంటే మరి టీడీపీ వాళ్ళు ఇక్కడ అలజడి సృష్టిస్తూ టీడీపీ వాళ్ళు ఈ గుంటూరు బెస్ట్ని వాళ్ళ ఒక వర్స్ట్ నియోజకవర్గంగా చేయాలనే ఒక డిఫరెంట్ ఆలోచనతో, ఒక యాటిట్యూడ్తో వాళ్ళు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనం ఏదున్నా కూడా శాంతియుతంగా ప్రజల పక్షా నుండి ప్రజలకు మేలు జరిగే అటువంటి అంశాల మీద, ప్రజలకు సంబంధించి, ప్రజల అవసరాలకు సంబంధించి, కామన్ మ్యాన్ నీడ్స్ గురించి వాళ్ళకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండేలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ దిశగానే మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ మా లక్ష్యం ఒక్కటే, ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏదైతే టీడీపీ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారో అందరూ అన్నీ గమనిస్తున్నారు. మేమంతా కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ యొక్క మద్దతు, మన్నలు పొంది వాళ్ళ యొక్క ఆశీస్సులతో వాళ్ళకు మంచి చేస్తూ వాళ్ళ మన్నలను మరింతగా పొందుతూ రానున్న కాలంలో గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీ ఆశీస్సులు ఇచ్చి, మీ గ్రీటింగ్స్ తెలియజేసి, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ఎక్కడెక్కడి నుంచో కూడా విషెస్ కన్వే చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి నా తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.